దేవునితో నడవండి 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 అంటే ఏరండి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నడవడానికి నాకు చూపించండి నడుస్తాను అని కొంతమంది అనొచ్చేమో దేవునితో నడవడం అంటే ఏంటో ఇంకొంచెం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది అనొచ్చేమో దేవునితో నడవడం అంటే ఏంటో అపూర్సుని పావులు చాలా క్లియర్గా కొన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు ఎఫ్ఐసిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి రెండు వచ్చిన చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని దేవుని పోలి నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీరందరూ కూడా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను అర్పణముగాను బలిగాను అప్పగించుకుని బలిగాను అప్పగించుకున్నారు అలాగునని అలాగుననే మీరును ప్రేమ కలిగి ఆ మాట అండర్లైన్ చేసుకోండి అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకుని నడుచుకోండి క్రీస్తును పోలి నడవడం అంటే అర్థం ఏంటో తెలుసా క్రీస్తు ప్రభుతో నడవడం అంటే అర్థం ఏంటో తెలుసా ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా అదే ప్రేమలో ఏం చేయాలట నడవాలి వాకింగ్ ఇన్ లవ్ ప్రేమలో నడవడం ప్రేమ కలిగి జీవించడం ప్రేమ కలిగి వ్యవహరించడం దేవుని ప్రేమను మన క్రియల్లో మన మాటల్లో మన ప్రవర్తనలో చూపించడం దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు దేవునితో నడిచేవారు అంటే ఇప్పుడు దేవుని ప్రేమను మన క్రియల్లో మన స్వభావంలో మన యొక్క పరిస్థితుల్లో చూపించగలిగితే మనం ఎవరితో నడుస్తున్నట్టు అనమాట దేవునితో నడుస్తున్నట్టు అదే ద్వేషాన్ని చూపిస్తూ ఉంటే కోపాన్ని చూపిస్తూ ఉంటే ప్రతిసారి ప్రతీకారాత్య మనలో ఉంటే రిటాలియేషన్ అనేది మనలో ఉందనుకోండి మనం దేవునితో నడుస్తున్నట్టు కాదు ఎవరితో నడుస్తున్నట్టు సాతానుతో నడుస్తున్నట్టే అపవాదితో నడుస్తున్నట్టే లోకంతో నడుస్తున్నట్టే లోకంతో నడిచేవాడు కోపంతో నింపబడతాడు లోకంతో నడిచేవాడు కాంప్రమైజ్ అయిపోతుంటాడు ప్రతి విషయంలో లోకంతో నడిచే ప్రతి ఒక్కరూ కూడా ద్వేషంతో పగతో ప్రతీక రాచ్ఛతో రగిలిపోతుంటారు కానీ దేవుని బిడలైన మనమట క్రీస్తుని పోలి నడుచుకుంటున్న మనము ప్రేమలో ఏం చేయాలట నడవాలి డే బై డే మన హృదయాల్లో ప్రేమ శాతం ఏమవుతూ ఉండాలి పెరుగుతూ ఉండాలి పెరుగుతూ ఉండాలి దేవుని బిడలుగా మనం పిలువబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ప్రేమను రుచి చూచిన మనము ఆ ప్రేమను మన క్రియల్లో మన యొక్క ప్రవర్తనలో కూడా ఏం చేయాలా చూపించాలా అందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు ద్వేషాన్ని వెలిపుచ్చడానికి దేవుడు మనల్ని పిలవాల ప్రతీకారాన్ని నెరవేర్చుకోవాలనో లేదా ప్రతీకార యాచను నెరవేర్చాలను దేవుడు మనల్ని పిలవలేదు కొంతమంది పగతో రగిలిపోతూ ఉంటారు రగిలిపోతూ ఉంటారు రగిలిపోతూ ఉంటారు నాకు పలనవాడు కీడ్ చేశారండీ పలనవాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడారండి లేకపోతే మా ఇంటి ఎదురు ఉన్న ఆయన ఇలా మాట్లాడారండి నా తోటి ఎలా అందండి నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పండి వాళ్ళని ఏం చేయాలా ఏదో విధంగా ఇబ్బంది పెట్టేసేయాలని పగతో రగిలిపోతూ ఉంటారు కక్షతో రగిలిపోతూ ఉంటారు ఒక దావిచనుడు అంటాడు కక్షతో రగిలిపోవడం అనేది నీకు నీవే హాని చేసుకోవడం ఒక టైం బాంబు నేను నడుము చుట్టుకోవడమే అంటాడు కదా ఒక టైం బాంబ్ తీసుకెళ్ళి మన నడుము చుట్టుకొని మనుషుల మధ్య కళ్ళు పేల్చుకున్నాం అనుకోండి అది ఇతరులకు హాని చేయడానికి ముందే ఆ టైం బాంబ్ నీకు హాని చేస్తుంది కోపము పగ కూడా అంతే ఇతరులకు హాని చేయాలని చూస్తున్న నీవు ఆ కోపం పగ నీ మనసులో పెట్టుకుని నీకు నువ్వే హాని చేసుకుంటూ ఉంటావు నీ ఆరోగ్యం పాడైపోతున్నా కొన్నిసార్లు నీకు అర్థం కాట్ల నీలో ఉన్న కోపం ద్వేషంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చేసుకుంటున్నావు బంధాలు అయిపోతున్నాయి ఎవరూ నీతో స్నేహం చేయడానికి ముందుకు రావట్లేదు నీ ముఖంలో చిరునవ్వు లేదు ప్రేమ కనబట్టం లేదు కాబట్టి ద్వేషంతో రగిలిపోతున్న నీ దగ్గరికి ఏ ఒక్కరు రాలేకపోతున్నారు ఒక కాలిపోయే చెట్టు మీద ఏ పక్షులైనా వాళ్తాయండి చెప్పండి గట్టిగా కాలిపోయే చెట్ల మీద ఏ పక్షులైనా వాళ్తాయా రావు ఎందుకోసం రావు ఆ చెట్టు కాలిపోతుంది కాబట్టి కోపంతో దహించిపోతున్న నీ జీవితం దగ్గర కూడా ఎవరు రారు కారణం ఏంటంటే కొన్నిసార్లు నీలో ప్రేమ కనబడటం లేదు బైబిల్ సెలవిస్తూ ఉంది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అన్నాడు దేవుని బిడ్డల ప్రేమ ఎలా ఉండాలట నిష్కపటమైనదై ఉండాలట కపటం లేని ప్రేమ అంటే లోక సంబంధ ప్రేమల్లో ఏముందనమాట కపటం ఉంది కపటమైన ప్రేమలు ఏదో ఆశించి నేను ప్రేమించడం నీ దగ్గర ఏదో ఆశించి నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పడం ప్రతిరోజు ఎన్నో వార్తలు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ప్రేమించి మోసం చేసేసాడని లేకపోతే అలా చేశారు ఎలా చేశారని ఎన్నో మాటలు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం లోక ప్రేమలన్నీ కూడా కపటంతో నింపబడిన ప్రేమలు నేనుండి ఏదో ఆశించి నేను ప్రేమించే ప్రేమ కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు మనలో ఎవరు మంచి వాళ్ళని దేవుడు మనల్ని ప్రేమించాడు ఎవరు మంచి కాదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన నిత్య ప్రేమతో మహాప్రేమతో మనల్ని ప్రేమించి తన సంకల్పం ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు తన రక్తం పెట్టి మనల్ని అడిగాడు ఆయన ప్రేమ ఎంత విలువైంది ఎంత ఉన్నతమైంది ప్రేమలో త్యాగం ఉంది చెప్పండి ప్రేమలో ఏముంటుంది త్యాగం ఉంటుంది కొంతమంది తల్లులు ఉంటారు చూడండి పిల్లల్ని బాగా ప్రేమిస్తారు ఒకవేళ తినడానికి అందరికీ ఆహారం లేకపోతే పిల్లల కడుపు నిండా పెట్టేసి ఆ తల్లి మంచినీళ్ళు తాగేసి పడుకుంటుంది ఎందుకోసం తెలుసా ప్రేమ బిడ్డలంటే ప్రేమ సౌత్ అమెరికాలో ఒకసారి వరదలు వస్తూ ఉంటే ఒక తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఇంటి నుండి బయటికి రావాలని ప్రయత్నం చేసింది కానీ రాలేకపోయాను భయంకర వరద ఫ్లడ్ విపరీతంగా ఉంది కొన్నిసార్లు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి ఫ్లాష్ ఫ్లడ్ అంటే అనుకోకుండా మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో సౌత్ అమెరికాలో ఒక చంటి బిడ్డను కలిగి ఉన్న తల్లి నీళ్ళు వచ్చేస్తామని ఇంటి నుండి బయటకు వచ్చింది అటు ఇటు పరిగెడదాం అనుకున్న లోపలనే వాటర్ ఎక్కువగా రాగానే అక్కడ దగ్గరలో చెట్టుంటే చెట్టు ఎక్కేసింది చాలా కష్టపడి ఎక్కువ ఉండొచ్చు స్త్రీ ఎక్కి ఒక కొమ్మను పట్టుకుంది ఒక చేత్తో కొమ్మను ఒక చేత్తో బిడ్డను పురులరా ఆమె ఆ బిడ్డను పట్టుకుని కావలసినప్పుడు ఆ బిడ్డకు పాలిస్తూ నాలుగు రోజులు ఉందంటండి ఆ చెట్టుది చెట్టు మీద ఆ కొమ్మ పట్టుకుని నాలుగు రోజులు ఉండిపోయిందంటే ఆ బిడ్డ కోసం కిందంత నీళ్లు ఎవరు రాట్లా కాపాడడానికి రెస్క్యూ టీంలు ఎవరు రాలా ఆ మొక్కతే ఆ చంటి బిడ్డను ఎత్తుకుని నాలుగు రోజులు ఆ చెట్టు మీద అలా ఉండిపోయింది ఎంత ప్రేమ లేకపోతే బిడ్డ మీద అంత సాహసం చేస్తాను తల్లి ఆ తర్వాత ఆ అందరూ వచ్చి ఆమెను రక్షించి వెళ్ళిన తర్వాత అడిగారు హౌకామ్ నువ్వు ఎలా ఉండగలిగావు అని అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సర్ బికాజ్ ఐ లవ్ మై చైల్డ్ నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అండి తల్లి ప్రేమ ఇది ఒకనొక చోట యాక్సిడెంట్ అయితే తల్లి బిడ్డ ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి బైక్తో కొట్టేస్తే ఆ తల్లి కాలు విరిగిపోయిందండి కాలు విరిగిపోయి రక్తం వచ్చేస్తూ ఉంది ఆ కాలు ఇలా పక్కకి విరిగిపోయి తక్క ప్రక్కకి తిరిగిపోయింది ఇప్పుడు అర్జెంటుగా దానికి ఆపరేషన్ చేయాలా అలాంటి పరిస్థితులు ఎంత బాధ ఉంటుందో ఒక ఎముక విరిగితే ఎంత బాధ ఉంటుంది ఎముకలు ఎవరైనా విరిగిన వాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అంత బాధలో కూడా బిడ్డ ఏడుస్తుంటే తన రొమ్ము తెరిచి పాలేస్తుందండి బిడ్డకి అందరూ చూసి చలించిపోయారు తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైందా అని తల్లి ప్రేమ ఎంత విశిష్టమైనదా అని కాలిరిగిపోయే బాధలో ఉండి బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎంతమంది చూస్తున్నారో ఏంటి అని పట్టించుకోవాలా నా బిడ్డ కడుపు నింపాలనుకున్న నా తల్లి పోలివ్వడం ప్రారంభించింది వాడే గ్రేట్లా తల్లిదండ్రులే మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ప్రేమ ఇంకెంత గొప్పదో తెలుసా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలుసా అందుబట్టి ఇరిమి గ్రంథంలో మనం చదువుతా ఉన్న ముప్పై ఒకటి మూడు శాశ్వతమైన ప్రేమతో నేను ఏం చేస్తున్నాను ప్రేమిస్తున్నాను కనుక శాశ్వతన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను విడువాక నీ ఎడలు ఏం చూపిస్తున్నాను నేను కృప చూపిస్తున్నాను మన దౌర్భాగ్య స్థితిని బట్టి మన యొక్క తీర్మానాల మీద నిలబడలేని చంచల మనస్సును బట్టి చాలాసార్లు దేవుడు మనల్ని వదిలిపెట్టేసేయాల విడిచిపెట్టాలి కానీ ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది గాడ్స్ లవ్ ఇస్ బెటర్ దెన్ ఎవ్రీథింగ్ ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా ఏసయ్య ప్రేమ ఉన్నతమైనది అత్యంత విలువైన ప్రేమ ఆ ప్రేమను వర్ణించడం ఎవరి వలన కాదు ప్రిలరా ప్రేమలో నడుచుకున్న ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమ మనకి ఎలా చూపించబడిందో మనమింకనూ భక్తిహీనులమై ఉండగానే పాపులమై ఉండగానే మనమింకనూ శత్రువులమై క్రీస్తు మనల్ని ప్రేమించి యుక్త కాలములో మన కోసం ఏ విధంగా ఆయన చనిపోయారో తన ప్రేమను వ్యక్తం చేశారో క్రీస్తు ప్రభును గుండెల్లో కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చూపించాలి ప్రేమను కలిగి ఉండాలి వైన్ టు డెమోన్స్ట్రేట్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమ మన గుండెల్లో ఉండడం ద్వారా అనేక మందికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా మనం ఉండాలి ఆ ప్రేమలో మనం ఏం చేయాలి నడవాలి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ఏం చేయి ప్రేమించే దైవజనులు డాక్టర్ జాన్వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ జీరో త్రీ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు అవ్వండి